Hi friends, welcome back to our channel Swati Home and Beauty. Om Sri Sai Ram. Friends, ee roju nenu meeto oka manchi video ni share cheskundam anukuntunnanu. Aa video entante maa oorilo Shirdi Saibaba Vigraha Pratishtham Varshikotsavam anedi angaranga vaibhavanga jarigindi. ఆ వార్షికోత్సవం ఏ విధంగా జరిగిందో ఈ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా టెంపుల్ మొత్తాన్ని కూడా చాలా నీట్గా డెకరేట్ చేయడం జరిగిందండి. ఇదంతా కూడా పేపర్తో A4 షీట్ కలర్ పేపర్స్తో డెకరేట్ చేయడం జరిగింది. సో టెంపుల్ మొత్తం కూడా కలర్ కలర్ఫుల్గా ఈ పేపర్ డెకరేషన్ అనేది కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా డెకరేట్ చేసాము. ఆఫ్టర్ దట్ కమిటీ సభ్యులందరూ కలిసి బాబావారి గుడి ముందు ఈ విధంగా ముగ్గులు వేయడం జరిగింది. ఈ విధంగా మెట్లకి పసుపు కుంకుమతో బొట్లు పెట్టి ఈ విధంగా తయారు చేశారు. బయట కూడా మంచిగా కలర్ పేపర్స్తో డెకరేట్ చేయడం జరిగింది. ఫస్ట్ డే వార్షికోత్సవం మొదటి భాగంలో బాబావారిని తెలుపు రంగు బట్టలతో తులసి మాలతో అలంకరించడం జరిగింది. ఈరోజు ఏకాహం అనే ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఏకాహం అంటే ఆగకుండా బాబావారి సన్నిధిలో 24 గంటలు భజన జరుపుతారు. ఈ విధంగా 24 గంటలు ఆగకుండా భజన చేయడాన్నే ఏకాహం అని పిలుస్తారు. ఈ ఏకాహం అనేది మొదటి రోజు పూర్తయిన తర్వాత 2వ రోజు మరల బాబావారిని పూలమాలతో అలంకరించడం జరుగుతుంది. ఇది 2వ రోజు బాబావారి అలంకరణ. ఈ విగ్రహ వార్షికోత్సవ మహోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా 2 రోజులు జరుపుతారు. శ్రీ 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 సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శిరిడి సాయిబాబా వారి 10వ విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవం 2వ భాగం. ఈ 2వ భాగం యాకాహం పూర్తయిన తర్వాత బాబావారిని ఈ విధంగా అలంకరించి బాబావారి హారతి పాటతో మొదలు పెడతారు. ఈ విధంగా బాబావారి హారతి పూర్తయిన తర్వాత కమిటీ సభ్యులు అందరూ కలిసి అన్న సంతర్పణకు కావలసిన ఆహార పదార్థాలని రెడీ చేస్తారు. వీళ్ళందరూ కూడా సాయిబాబా వారి కమిటీ సభ్యులండి. ఈ కాషాయ రంగు దుస్తులు ధరించిన వాళ్ళందరూ కూడా కలిసి బాబావారికి అన్న సంతర్పణకి సంబంధించి అన్ని ఆహార పదార్థాలను తయారు చేస్తారు. బాబావారికి పులిహోర, అన్నం, సాంబార్, కూర, స్వీట్స్, అరటిపండు ఇవన్నీ కూడా నైవేద్యాలని వీళ్ళు రెడీ చేస్తారు. భక్తులు 100లాది మంది ఇక్కడికి విచ్చేసి బాబావారి యొక్క ఆశీస్సుల్ని పొందుతారు. ఎంతో సందడిగా సరదాగా ఈ విధంగా జరుగుతుంది. కమిటీ సభ్యులు అందరూ ఈ విధంగా ఆహార పదార్థాలని బాబావారి గుడి ముందునే తయారు చేస్తారు. మధ్యాహ్నం అన్నసంతర్పణ కార్యక్రమం మొదలు కాగానే భక్తులు 100లాది మంది బాబావారి ప్రసాదాన్ని భక్తి శ్రద్ధలతో స్వీకరించడం జరుగుతుంది. ఈ అన్నసంతర్పణ కార్యక్రమం అంగరంగ వైభవంగా చాలా బాగా జరిగింది. ఈ అన్నప్రసాదాన్ని కమిటీ సభ్యులు మిక్కిలి భక్తి శ్రద్ధలతో తయారు చేస్తారు. ఈ ప్రసాదాన్ని ప్రతి భక్తుడు కూడా ఎంతో శ్రద్ధతో భక్తితో స్వీకరించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ సంవత్సరం వార్షికోత్సవం అనేది అంగరంగ వైభవంగా జరిగింది. ఎప్పుడూ కూడా ఊహించినంత భక్తులు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. చాలామంది భక్తులు ఇక్కడికి రావడం చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో బాబావారి ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది. కమిటీ సభ్యులు ఈ విధంగా బాబావారికి వడ్డించడం జరుగుతుంది. వీళ్ళు మిక్కిలి ప్రీతికరంగా భక్తితో శ్రద్ధతో వాళ్ళకి ఎంత అయితే ప్రసాదం కావాలో అంత ప్రసాదాన్ని కూడా వారికి అందించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రసాదాన్ని తయారు చేసిన తర్వాత అన్న సంతర్పణ కార్యక్రమం పూర్తయిన తర్వాత సాయంత్రం సమయంలో కోలాటం అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ కోలాటంలో పిల్లలు 30 మంది పిల్లలు ఎంతో శ్రద్ధగా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. కోలాటాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఇదండి బాబావారి గుడి దగ్గర జరిగిన విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవ మహోత్సవం.
ఇలాగే కాకుండా ప్రతి నెల కూడా బాబావారి సన్నిధిలో ఈ విధంగా ప్రతి పౌర్ణమికి అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. భక్తులు ఇదే విధంగా బాబావారి ప్రసాదాన్ని స్వీకరించడానికి వస్తూ ఉంటారు. నా వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో ఎండ్ వరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.